నేను మీ తమిళ పిల్ల ఓకేనా ఈరోజు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి దానికైతే ఫస్ట్ కాకరకాయలు కట్ చేసి జస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి అప్పుడు గట్టిగా పిండి ఆ రసం అంతా తీసి బాగా కడిగి పక్కకు పెట్టుకొని అప్పుడు బాండిలో ఆయిల్ వేసేసుకొని మనం కడిగి పెట్టుకున్న కాకరకాయలని వేసి బాగా రోస్ట్ చేసుకోండి అంత అంతలోపలయితేకైనా మీకు ఏమేమి కావాలో దానికి చూపిస్తాను దానికైతేకైనా ఫస్ట్ ఉల్లిగడ్డ టమాటా ఎల్లిపాయలు ఇవి కట్ చేసుకుందాము అంతలోపల చూడండి బాగా మగ్గిపోతుంది కదా అది వేయించినాక పక్కకు పెట్టుకోండి నేను ఉప్పు పసుపు వేసి ఎందుకు నానబెడతానంటే కన్నా అనేది పోతుంది అది గట్టిగా పిండేసామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు నెక్స్ట్ అదే బాండీలో మనము ఆయిల్ వేసేసి ఆయిల్లో ఆవాలు జీలకర్ర కొంచెం పొడి వేసుకోండి ఒక ఒక పది పదహైదు గింజలే అంత ఎక్కువ వేయొద్దు పొడి వేస్తే చేదు వస్తుందా అని అనొచ్చు చేదు రాదండి టేస్ట్ అయితే కన్నా సూపర్ ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసి బా బాగా వేయించినాక మనము దాంట్లోనే టమాటా కూడా వేసి మెత్తగా వేయించుకోవాలన్నమాట టమాటా అనేది మనం చింతపండుని అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఉప్పు నెక్స్ట్ పసుపు ఉప్పు వేసి బాగా వేయించండి ఎందుకంటే కన్నా మనము ఉప్పు వేసి వేయించే కన్నా మనకి టమాటాలు అనేది తొందరగా మెత్తబడుతుంది కదా సో ఈ టమాటాలు మెత్తబడే అయితే కన మనము ఇంకో ప్రాసెస్ అయితే చూసుకుందాము దాంట్లో అయితే పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా ఇదైతే పొడి చేసి పెట్టుకుందాము ఒక రెండు గుప్పర్లు పల్లీలు వేయించి పొడి చేసుకోండి పొడి చేసుకునే లోపల చూడండి మనకైతే టమాటాలు బాగా మగ్గిపోతుందనమాట ఇప్పుడైతే కన్నా టమాటాలు బాగా మగ్గి వచ్చింది కదా ఆల్రెడీ మనము కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు ఎల్లిపాయ ఒక అల్లం మసాలా వేయద్దు బాగుండదు నెక్స్ట్ పసుపు నెక్స్ట్ వచ్చేసి కారం కారం వచ్చేసి తగినంత వేసుకోండి ధనియాల పొడి ధనియాల పొడి వచ్చేసి నార్మల్దే మనం ఇంట్లో చేయించుకున్నది కానీ బయటది కానీ ఏదైనా సరే ఓకే గరం మసాలా అట్లాంటివన్నీ అస్సలు వాడద్దు నెక్స్ట్ జస్ట్ ధనియాల పొడి అది వేసి బాగా కలుపుకున్నాక చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజు తీసుకొని టమాటా చింతపండు బ్యాలెన్స్ చేసుకోండి టమాటా ఎక్కువ వేసుకునే పాటైతే చింతపండు తగ్గించుకోండి చింతపండు ఒకవేళ మాకు చింతపండు ఎక్కువ ఇష్టం అంటే కన్నా టమాటాలు తగ్గించుకోండి మరీ పుల్లగా అయిపోతే తినలేము కదా ఎంత పులిసైనా నెక్స్ట్ చింతపండును బాగా కలిపి ఒక నిమ్మకాయ కా సైజు వేసేసి మనం ఆల్రెడీ సరిపోయినంత నీళ్లు పోసుకొని ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయలు అది కూడా వేసేసేయాలన్నమాట ఎందుకంటే వేయించుంటాం కానీ ఆ పులుసులో ఉడికితే కన్నా అప్పుడు కాకరకాయలు అనేది బాగుంటుంది మనం ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే చాలు ఎందుకంటే కన్నా ఆల్రెడీ కాకరకాయలు మనం ఆయిల్లో వేయించుకున్నాం కదా ఇప్పుడైతే కన్నా కొంచెం కరివేపాకు చెప్పాను కదా నేను ఎప్పుడు కూడా తాలింపులో వెయ్యను కరివేపాకు అని చెప్పేసి ఇలా వేస్తే కన మనకి ఆ స్మెల్ అనేది బాగా పడుతుంది నెక్స్ట్ ఆల్రెడీ మనము పొడి చేసి పెట్టుకున్న బుడ్డలిత్తనాలు పొడి వేసేసి బాగా కలిపి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి కలుపుకుంటే చాలన్నమాట మన గ్రేవీ అనేది మన పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇదైతే కన్నా అన్నంలోకి కలుపుకొని తింటే ఇంకా స్వర్గమే సూపర్ ఉంటుంది